వెళ్ళిపోతే ఈ వరాహయాత్ర కూడా అలా వచ్చి అలా వెళ్ళినట్టే ఉండిపోద్ది. అది చూడాలి అంటే ఈయన ఈ లోపుగా ఎస్టాబ్లిష్ చేసే దాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు ఈయన చివరి రోజున గనక మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని ఉన్నాడు అనుకోండి, పొత్తులు ఉంటాయి అన్నాడు అనుకోండి, అప్పుడు 23తో బ్రేక్ అయినట్టు మళ్ళీ తర్వాత మళ్ళీ ఈయన వచ్చినప్పుడు చర్చా కార్యక్రమం ఈ లోపే ఉండదు. అలా కాకుండా చివరి రోజు కూడా ఇదిగో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేటప్పటికి మీ నాకు ఎస్టాబ్లిష్మెంట్ డెవలప్ చేసుకుంటాను అన్నాడు అనుకోండి, అప్పుడు ఈ మాటలు చర్చలకు వెళ్తాయి. ఈయన అప్పుడు చివరిలో హామీలది ఒక ఇప్పుడు మన షణ్ముఖ వ్యూహం అన్నాడు కదా, అది లేకపోతే 10 పాయింట్లతో పత్రం రిలీజ్ చేసి ఇదిగో నాది ఇది ఈ 10 నేను చేస్తా అని కళ్ళకు వస్తే మీరు ఆలోచించుకోండి, నాకు అవకాశం ఇవ్వండి, ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వస్తాను అన్నారు అనుకోండి, ప్రజల్లో ఆ చర్చ నడుస్తుంటారు. నారా లోకేష్ గారు కూడా ఏమన్నా ఒక కన్ఫ్యూజన్ లో పడుతున్నారా అంటే యువగళమా వారాహి అన్నట్టు ఏమన్నా ఉందా పరిస్థితి? అంటే మనటొక రెండు ఒకటే అనే ఫీలింగ్ లో ఉన్నారు జనం, ఇప్పుడు రెండు వేరు వేరు అన్నట్టుగా ఉన్నాయి కదా. అదే వాళ్ళ నాన్న మీద చాలా నమ్మకం ఉంది, అందుకని ఇప్పుడు ఏ ప్రస్తావన లేకుండా కూల్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయనకి వాళ్ళ నాన్న మీద చాలా నమ్మకం ఉంది, పవన్ కళ్యాణ్ కదా అవసరమైన నరేంద్ర మోడీ నాన్న తీసుకురాగలని కాబట్టి ఆయన ధైర్యంగా తిరుగుతున్నారు. చూద్దాం.